हाई फ्रेंड्स, वेलकम टू द मीडिया हंटर चैनल। इवाल मनु गिम्बल ने फिक्स चेसुकोवाला चूद्दाम। दीन कोसम अयिते मनु 7R2 कैमरा नी यूज चेयबोतुन्नाम। मुंदुगा दींट्लो ई रकंगा बैटरीलनु अयिते मनु फिक्स चेसुकोवाली फ्रेंड्स। ई बैटरीलनु फिक्स चेसुकुन्न तर्वात मनु दीनी योक्क क्याप नी एला उंडेदला पेट्टेस्ते सरिपोतुंदि। आ तर्वात मनु कैमरा योक्क बेस नी दीन कोसम फिक्स चेसुकोवाली फ्रेंड्स। कैमरा ओक स्टांग पोजिशन की बहुत उपयोगपड़ी। आ तर मन कैमरा दी मन कैमरा की सैटी फ्रेंड्स। चूस फ्रेंड्स इला सैटा बहुत टाइट सैटी फ्रेंड्स। इप्ड मन कैमरा बॉडी गिंबल की फिस्क चूस फ्रेंड्स। मन फिस्काली गिंबल की తర్వాత మనం ఫస్ట్ బ్యాలెన్స్ అయితే సెట్ చేసుకోవాలి। దీన్నే ఫస్ట్ బ్యాలెన్స్ అంటారు। ఇది అయిన తర్వాత ఒకసారి చూసుకొని సెకండ్ బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా సెకండ్ బ్యాలెన్స్ కూడా సెట్ చేసుకున్న తర్వాత ఈ రెండు బ్యాలెన్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి। చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రకమైన సెకండ్ బ్యాలెన్స్ సెట్ చేయాలి। తర్వాత మనం थर्ड बैलेंस सेट चेसुकोवाली। थर्ड बैलेंस सेट चेसुकुन्नप्पुडु मनं कैमरा लेफ्ट की पड़ते राइट की, राइट की पड़ते लेफ्ट की मनं गिंबल नी फिक्स चेयाली फ्रेंड्स। फोर्थ बैलेंस कूडा सेट चेयाली फ्रेंड्स। फोर्थ बैलेंस सरिगा चूडंडि फ्रेंड्स ओकसारी। ई किंद प्रक्कन उंटुंदि फ्रेंड्स फोर्थ बैलेंस। ఈ మూడు అయిపోయిన తర్వాత మనం ఫోర్త్ బ్యాలెన్స్ కూడా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది। ప్రతి బ్యాలెన్స్ కూడా ఫిక్స్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఫిక్స్ చేయాలి ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఈ కెమెరాకి మనం నాలుగు బ్యాలెన్స్లను సెట్ చేస్తేనే ఫ్రేమ్ మనకు కరెక్ట్గా షేక్ అవ్వకుండా వస్తుంది ఫ్రెండ్స్। ఇప్పుడు మనం గిమ్బల్ అయితే ఆన్ చేసుకుందాం ఫ్రెండ్స్। ఇది గిమ్బల్ యొక్క ఆన్ అండ్ ఆఫ్ బటన్, లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది। ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఇది టిల్ అప్ టిల్ డౌన్ ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, ఇవైతే మోడ్ చేంజింగ్ బటన్ ఫ్రెండ్స్। ఇవి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఫ్రెండ్స్। చూస్తున్నట్లయితే ఇక్కడ 360 డిగ్రీస్ రొటేట్ అవడం మనం చూడొచ్చు ఫ్రెండ్స్। ఇప్పుడు మోడ్ చేంజ్ చేశాను ఫ్రెండ్స్, ఇందులో చూస్తున్నట్లయితే కెమెరా 45 డిగ్రీస్ మనకి రొటేట్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటు 45 డిగ్రీస్, అలాగే అటు 45 డిగ్రీస్ అనేవి మనకి కావాల్సినట్టుగా మనం షూట్ చేసుకోవడానికి వీలుంటుంది ఫ్రెండ్స్। చూసారు కదా, చూసారు కదా ఫ్రెండ్స్, ఫార్వర్డ్ అలాగే బ్యాక్వర్డ్, మళ్ళీ రైట్ టు లెఫ్ట్, అలాగే లెఫ్ట్ టు రైట్, ఈ రకంగా మనం గిమ్బల్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ మనకు కావాలనుకుంటే దీన్ని స్టాండింగ్ మోడ్లో కూడా ఫిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।